గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నశంకరంపేట మండలం మడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి స్టెప్పులు వేయడంతో విద్యార్థుల్లో మరింత ఉత్సాహం నింపారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రాజ్యాంగాన్ని రచించి ఈ ప్రజాస్వామ్యంలో దేశం ఈ విధంగా ముందుకు నడవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అని ఆనాడే ఆలోచించి గొప్ప గ్రంథాన్ని, రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశం యొక్క నలుమూలల నుంచి ఏ విధానం అవలంబించాలో నేర్పించడం జరిగిందని, అందుకే మనం ఇప్పుడు మన దేశాన్ని పాలించుకోవడం జరుగుతుందన్నారు. చిన్న రాష్ట్రాల యొక్క ప్రాధాన్యతను ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారని, ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరసమ్మ, ఎంపీటీసీ విజయలక్ష్మీ స్వామి, జెడ్పీటీసీ మాధవీరాజు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాములు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, మడ్లూర్ మాజీ సర్పంచ్ సుధాకర్ రావు, నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. సర్పదేపులకు నమస్కారాలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం, నాకు నిజంగా కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయని తెలియదు. తెలిస్తే ఇంకో గంట అక్కడ కొంచెం తగ్గించుకొని ఇక్కడికి వచ్చేదాన్ని. అంబేద్కర్ గారి నృత్యవాటిని చూస్తే చాలా బాగా, 10th క్లాస్ అమ్మాయిలు అయితే చాలా గ్రేట్గా చేసిన వాళ్ళందరూ కూడా అభినందనలు. మన చరిత్రలో మనము, మన విధానాన్ని, మన తెలంగాణ యొక్క సంపద సాంప్రదాయ పద్ధతులు అవలంబించుకుంటూ స్వతంత్రంగా బతకగలుగుతున్నామంటే అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన హక్కు, ఆ హక్కు ప్రకారమే మనం నివసిస్తూ ఉన్నాం. అదేగా మరి ఈరోజు మడూరు గ్రామానికి సంబంధించి